తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ గత సంవత్సరం పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు దాడి సూరిబాబు తాంటకొట కృష్ణబాబులకి కరోనా నియమాలు పాటిస్తూ పూలమాలలతో దుస్సాలువాలతో ఘన సన్మానం చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్వివి సత్యనారాయణ అర్బన్ డిఐ విపిజి వాణికుమారి ముఖ్య అతిథులుగా హాజరై సన్మాన గ్రహీతలతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూరిబాబు మాస్టర్ పేరుకే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడైన సాహిత్య కళాపోషణలో ప్రవీణుడన్నారు. అనేక మంది పేద విద్యార్థులకు సహాయం చేయడంతో పాటు పాఠశాలకు ఉపయోగపడే ప్రతి పనిలో తన వంతు సహాయంలో ముందుండేవారన్నారు. తాను సహాయం చేసిన విద్యార్థులు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని సూరిబాబు మాస్టర్ ఆశీస్సులని ఇదే వేదిక పై నుండి తీసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. మరొక సన్మాన గ్రహీత కాంటకోట కృష్ణబాబు గురించి మాట్లాడుతూ చక్కటి విద్యా బోధనతో పలువురు ప్రశంసలు అందుకున్నారన్నారు. రిటైర్మెంట్ అయినా పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో వీరిరువురు చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. బహుమానాన్ని కూడా మా ప్రధానోపాధ్యాయులు వారి చేతుల మీదుగా వారి కేరళం పొడిని వచ్చి వచ్చినటువంటి మా సూరిబాబు గారిని దృశ్యాలు అదే విధంగా మా పాఠశాలని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇంతటి ప్రకారానికి ఆలోచితుల్ని చేస్తూ మా తర మా దండ సూరిబాబు గారి బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా ఇంతటి ఘనమైన సన్మానం అందుకున్నటువంటి ప్రత్యేకించి గంధంతో వారిని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా శానిటైజేషన్ చేసి కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి డివి సూరిబాబు గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్గా పనిచేసి మార్చి 2020న రిటైర్ అవ్వడం జరిగింది. తదుపరి కోవిడ్ మనకి ఎక్కువగా ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని వెంటనే నిర్వహించలేకపోయాము. కాబట్టి ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించుకుంటున్నాం. అలాగే మా పాఠశాలలోనే మే నెలలో రిటైర్ అయినటువంటి కృష్ణబాబు గారిని కూడా ఇదే వేదిక మీద సన్మానించడం జరిగింది. ఆయన కూడా మా పాఠశాలలో చక్కగా పనిచేసి పాఠశాల యొక్క అన్ని కార్యక్రమాల్లోని కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కూడా పదవి విరమణ సత్కారాలు నిర్వహించారు. మరి అన్ని కోవిడ్కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటించి చక్కని వాతావరణంలో శానిటైజర్ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్డ్ అయిన సూరిబాబు గారు మరి అనేక విషయాలు చెప్పుకున్నాం ఆయన గురించి. ఇంకా చెప్పాలంటే ఆయన విద్యార్థుల్లో పేద పిల్లలకి ఆయన దేవుడు మాస్టర్గా ఆయన పేరెన్నిక కన్నారు. కిరణంపూడి మండలం యావత్తు ప్రతి పేద విద్యార్థి ఎక్కడైనా సరే చదువుకి కానీ మరి వాళ్ళ అవసరాలకు కానీ ఏదైనా అవసరం ఉన్నట్టు గుర్తిస్తే కనుక ఆయన నిగూఢంగా గుప్తదానాలు ఎన్నో చేశారు. ఆయన చేసిన సహకారాలతో చదువుకొని చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను కొనసాగించారు. మంచి మంచి పొజిషన్లు పొందున్నారు. అవన్నీ కూడా మరి మాకు బాగా తెలుసు. మరి ఉపాధ్యాయులు ఆయన ఎక్కడున్నా కూడా అక్కడంతా కూడా చక్కని వాతావరణం పాజిటివ్ వాతావరణంతో ఉండేది. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల పట్ల ఆయన ఎంతో తమ్ముడు కృష్ణబాబు గారికి నాకు అనంత అనంత ఆనంద సౌరంభ సంబరాల మధ్య ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమానికి మరి మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము పదవి విరమణ పొందిన మరి మా జీవితకాలంలో మరి విద్యార్థులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించిన కానీ సాహిత్యపరంగా కానీ జనంతో జనంలో మా యొక్క సేవల్ని జనానికి ఉపయోగిస్తామని మరి జనాలకు ఉపయోగిస్తామని మరి ఈ ప్రజల మధ్య నన్ను నడియాడుతూ ఈ ప్రజా ఈ విద్యా ఉపాధ్యాయుడిగా ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి స్పందనని ఒక ఉపాధ్యాయుడిగా మా విధి నిర్వహణలో ప్రజల కోసం ఈ సాయం